హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ సెమ్ ఎంఎఫ్సిఎస్లో ఫస్ట్ క్వశ్చన్స్ ఏబి ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. r20కి సంబంధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇఫ్ దేర్ వాజ్ ఏ బ్యాడ్మింటన్ గేమ్, దెన్ ట్రావెలింగ్ వాజ్ డిఫికల్ట్, దెన్ దే అరైవ్డ్ ఆన్ టైమ్, దెన్ ట్రావెలింగ్ వాజ్ నాట్ డిఫికల్ట్, దే అరైవ్డ్ ఆన్ టైమ్ అని అడుగుతున్నాడు. సో ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నెక్స్ట్ ఒక స్టేట్మెంట్, మొత్తం 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ అన్నిటికీ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ దీన్ని సింబాలిక్ లాగా ఇంటర్ఫియరెన్స్ రూల్స్ యూజ్ చేసి సాల్వ్ చేయమని చెప్తున్నాడు. కంక్లూజన్ ఏమని రావాలంటున్నాడంటే దెర్ వాజ్ నో బ్యాడ్మింటన్ గేమ్ అనేది కంక్లూజన్ రావాలని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను జస్ట్ సింబల్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో దెర్ వాజ్ అ బ్యాడ్మింటన్ గేమ్ అనేది నేను బి అనుకుంటున్నాను. నెక్స్ట్ డిఫికల్ట్ అనేది డి తోటి ఇండికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ అరైవింగ్ టైం అనేది టీ తోటి ఇండికేట్ చేస్తున్నాను. సో డీ తోటి ఎందుకు ఇండికేట్ చేస్తున్నాను అంటే నాట్ డిఫికల్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి నేను డీ తోటి ఇండికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాడ్మింటన్ గేమ్ మనకు కంక్లూజన్ లోపల నో బ్యాడ్మింటన్ గేమ్ ఉంది కాబట్టి బీ తోటి ఇండికేట్ చేస్తున్నాను. సో ఆ కండిషన్ యూజ్ చేసి నెగేషన్ ఆఫ్ డీ యూజ్ చేస్తున్నాను. దెన్ ట్రావెలింగ్ వాజ్ నాట్ డిఫికల్ట్ అంటే నాట్ అనేది ఉంది కాబట్టి నెగేషన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దే అరైవ్డ్ ఆన్ టైమ్ కాబట్టి టీ అని రాస్తున్నాను. సో ఏ విధంగా సింప్లిఫై చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని జస్ట్ మనం ఏవైతే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఏ విధంగా రాస్తామంటే బి ఇంప్లాయ్స్ డి, టీ ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ డి, నెక్స్ట్ టీ. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ ఏ విధంగా చేస్తానంటే ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ టీస్గా రాస్తున్నాను. బి ఇంప్లాయ్స్ డి, టీ ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ డి, టీ. సో ఫస్ట్ ఈ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దానికి బోత్ సైడ్కి నెగేషన్ అప్లై చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది అప్లై చేస్తే ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఈ యారో సింబల్ అనేది రివర్స్ అవుతుంది. సో ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే సో బి ఇంప్లాయ్స్ డి ఉంది, నెక్స్ట్ డి ఇంప్లాయ్స్ టీ ఉండే ఉంటే నేను డైరెక్ట్ బి ఇంప్లాయ్స్ టీ అనేది డైరెక్ట్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మామూలుగా మధ్యలో ఉండే టర్మ్స్ ఏవైతే రెండు ఈక్వల్గా ఉంటే డైరెక్ట్ సింప్లిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగా ఈ సెకండ్ టర్మ్ను కన్వర్ట్ చేస్తున్నాను. సో టీ ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ డి ఈక్వల్ టు ఏంటి, డబల్ నెగేషన్ ఆఫ్ డి ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ టీ. సో మొత్తానికి నెగేషన్ అప్లై చేస్తే రివర్స్ అవుతుంది, అంటే డబల్ నెగేషన్ ఆఫ్ డి ఇంప్లాయ్స్ టీ అవుతుంది ఈ సెకండ్ టర్మ్ అనేది. దెన్ ఆటోమేటిక్గా వచ్చిన వాల్యూ ఏమవుతుందంటే డి ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ టీ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ బి ఇంప్లాయ్స్ డి, డి ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ టీ. ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఏమొస్తుంది, బి ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ టీ వచ్చింది. నాకు ఇక్కడ ఏముంది, టీ ఉంది, ఇక్కడ ఇంప్లాయ్స్ టీ ఉంటే నాకు చేయడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ నేను నెగేషన్ అప్లై చేస్తున్నాను బో మొత్తానికి. సో డబల్ నెగేషన్ ఆఫ్ టీ రివర్స్ అవుతుంది కదా మొత్తం, ఇది డబల్ నెగేషన్ ఆఫ్ టీ ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ బి అవుతుంది ఇక్కడ. ఈ విధంగా అయితే లాస్ట్ ఫైనల్ వచ్చేది ఏమవుతుంది, ఇక్కడ ఇది టీ నెగేషన్ ఆఫ్ బి టీ అయింది. సో మనకు పి ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ క్యూ పి ఫార్మాట్లో ఉంది. పి ఇంప్లాయ్స్ నెగేషన్ ఆఫ్ క్యూ, నెక్స్ట్ పి అనే ఫార్మాట్లో ఉంది. ఇన్ఫరెన్స్ కనుక యూజ్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే నెగేషన్ ఆఫ్ క్యూ వస్తుంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది నెగేషన్ ఆఫ్ బి వస్తుంది. నెగేషన్ ఆఫ్ బి అంటే ఏంటిది, దెర్ వాజ్ నో బ్యాడ్మింటన్ గేమ్. సో అక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కంక్లూజన్ ఇదే రావాలన్నారు, యాజ్ ఇట్ ఈజ్గా ఇది వచ్చింది. ఇది ఫస్ట్ ఏ. నెక్స్ట్ ఫస్ట్ బి కనుక చూసుకున్నట్టయితే రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్ ఇది. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్కు ఈక్వల్ కావాలంటున్నాడు. సో ఫస్ట్ వన్ ఏంది, నెగేషన్ ఆఫ్ ఫరాల్లో ఇచ్చాడు, సమ్ ఆఫ్ వన్ లోపల ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఏదైతే ఈక్వేషన్ ఉందో దాన్ని యాజ్ ఇట్ రాశాను. ఏంటిది, నెగేషన్ ఆఫ్ ఫరాల్ బ్రాకెట్ ఓపెన్ పి ఆఫ్ ఎక్స్ ఇంప్లాయ్స్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాను. నెక్స్ట్ ఈ నెగేషన్ ఇక్కడి కనుక తీసుకొస్తే ఫరాల్ కాస్త ఏమవుతుందంటే సమ్మేషన్ అవుతుంది. సమ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాను, లేకపోతే ఈ సింబల్ యూజ్ చేస్తాను. సో నెగేషన్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇంప్లాయ్స్ క్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ లోపల ఉండే ఈ యారో మార్క్ ఏదైతే ఉందో ఇంప్లాయ్స్ సింబల్ కనుక రిమూవ్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూలో మధ్య ఇంప్లాయ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే పీ కనుక యూజ్ చేస్తే నేను ఏదైతే డిజంక్షన్ యూజ్ చేస్తాను, ముందున్న దానికి నెగేషన్ యూజ్ చేస్తాను. అంటే నెగేషన్ ఆఫ్ పీ డిజంక్షన్ క్యూ రాస్తాం. సేమ్ సిమిలర్గా ఇక్కడ కూడా అదే రాశాను, ఈ ఆర్ మార్క్ తీస్తే ఇఫ్ అనే సింబల్ తీస్తే ఏం చేస్తాను, ముంగడదానికి నెగేషన్, మధ్య లోపల డిజంక్షన్.
నెక్స్ట్ దీన్ని లోపలికి తీసుకొచ్చాను అనుకోండి, డిమోర్గన్ లాస్ కనుక యూజ్ చేస్తే బయట ఉన్నదాన్ని అంటే మొత్తానికి ఓవరాల్గా ఉన్నదాన్ని ఇండివిజువల్గా కనుక రాసుకున్నప్పుడు మనకు ఈ సింబల్ అనేది చేంజ్ అవుతుంది. అంటే నెగేషన్ కాస్త డిజంక్షన్ కాస్త కన్జంక్షన్ అవుతుంది, కన్జంక్షన్ కాస్త డిజంక్షన్ అవుతుంది వీటికి మొత్తానికి నెగేషన్ యూజ్ చేసినప్పుడు. సో అప్పుడు ఇదేమవుతుంది, ఏదైతే మీకు డిజంక్షన్ ఉందో అది కన్జంక్షన్గా కన్వర్ట్ అవుతుంది, కన్జంక్షన్ కాస్త డిజంక్షన్ అవుతుంది. సో సిమిలర్ ఇక్కడ ఏదైతే మనకు ఇంత అనుకున్న సింబల్ ఏదైతే ఉందో అది రివర్స్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీనిలో నెగేషన్ ఆఫ్ నెగేషన్ పిఎక్స్ అంటే డైరెక్ట్ పిఎక్స్ రాస్తాను, యాజ్ ఇట్ సింబల్ ఇది నెగేషన్ ఆఫ్ క్యూఎక్స్. సో మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటిది, ఇదే కదా. సో ఇవి రెండు ఈక్వలెంట్ అని చూపించుకున్నారు కదా, సమ్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ కన్జంక్షన్ నెగేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు, సేమ్ అదే అవుట్పుట్ వచ్చేసింది. ఇది ఫస్ట్ బి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.